సంచలనం రేపుతోంది. ఓ మహిళను కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం చేసి కింద పడేసి వెళ్లిన ఘటన మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో యువతిని కొడుతూ చిత్రవద చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. రాత్రంతా అత్యాచారం చేసి తెల్లవారుజామున బస్సులో నుంచి బయటకు తోసేశారు. మీరట్ నుంచి ఢిల్లీ వెళ్లే రహదారిలో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి బైసాలి బస్టాండ్లో బస్సెక్కిన మహిళకు కండక్టర్ కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బస్ డ్రైవర్ కండక్టర్ కలిసి కదులుతున్న బస్సులోనే ఆ మహిళను రాత్రంతా అత్యాచారం చేశారు. అనంతరం బస్సులో నుంచి ఆమెను తోసేసి వెళ్లిపోయారు. రెండు వేల 12లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరహాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు దీన్ని సవాల్గా తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ మీరట్ రహదారిలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఏవైనా ఆధారాలు లభిస్తాయా అని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోనే ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతిపై 4 అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమె నాలుకను పదునైన ఆయుధంతో కోసి నరకం చూపించారు. ప్రస్తుతం అలీగఢ్లోని ఆసుపత్రిలో ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలు హత్రస్ అనే ప్రాంతానికి చెందిన యువతిగా తెలుస్తోంది. తల్లితో కలిసి పొలానికి వెళ్లి కనిపించకుండా పోయింది. సందీప్, రాము, లవ్కుష్, రవి అనే యువకులను నిందితులుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు నోయిడాలో ఓ యువతిని పక్కింట్లో ఉండే వ్యక్తి అత్యాచారం చేశాడు. సెక్టర్ 20లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలు అనుమానాలకు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన నెల రోజుల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.